హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింగరేణి అప్రెంటిస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇందులో ముఖ్యంగా మొదటైతే మనము గూగుల్లోకి వెళ్ళి మనమైతే ఇప్పుడు సింగరేణికి సంబంధించి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్రెంటిస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మొదటిగా మనము అప్రెంటిస్ సైట్లోకి వెళ్ళాలి అంటే ఎస్సీసీఎల్ సింగరేణి వాళ్ళ సైట్లోకి వెళ్ళేసి దీంట్లో ది సింగరేణి స్పాన్ లిమిటెడ్ క్లిక్ చేయాలి. వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత వీళ్ళైతే మనకు ఈ యొక్క సైట్లో వీళ్ళకి సంబంధించిన పోర్టల్ పేజీలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ ఈ కింద అయితే ఇన్ ది న్యూస్ అని అప్రెంటిస్షిప్ అని ఇక్కడ ఒక స్క్రోలింగ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే ఈ యొక్క స్క్రోలింగ్లో ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, www.sccl-minds.com/apprenticeship అని కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క సైట్ని విజిట్ కమ్మని చెప్తున్నారు. ఒకవేళ మనం అప్రెంటిస్షిప్ ఎలిజిబుల్ అయితే ఈ యొక్క సైట్ మీదకి వెళ్ళి మనల్ని అప్లై చేయమని చెప్తున్నారు. ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ట్రైనింగ్ నోటిఫికేషన్ వచ్చేసి 1/2021 అని చూపిస్తుంది కదా, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ అండ్ 2021 చూపిస్తుంది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత రీప్రింట్ అప్లికేషన్ అక్కడ చూపిస్తుంది. అలాగే ఐటీకి సంబంధించి సర్క్యులర్ అనౌన్సర్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే అప్రెంటిస్షిప్ పోర్టల్ మైగ్రేషన్ ప్రొసీజర్ కూడా చూపిస్తుంది. అలాగే శాంపుల్ ఫోటో ఎలా పెట్టాలి అది కూడా ఇక్కడ వాళ్ళు శాంపుల్ ఇచ్చారు, అది చూ అందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ యొక్క పోర్టల్ పేజ్ సంబంధించి ఇందులో 15 తారీఖు సంబంధించి దీన్ని 15 జూన్లో అయితే దీన్ని 11 గంటలకు ఓపెన్ చేయడం జరిగింది వెబ్సైట్ అయితే. అలాగే పోర్టల్ పేజ్ అలాగే ఏదైతే 28/6 ఇది దీన్ని క్లోజ్ చేస్తున్నారో 5 గంటలకు అయితే సాయంత్రం ఈ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయాలని మాత్రం ఇక్కడ పెట్టారు. అలాగే ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అప్రెంటిస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్అప్ అయిన తర్వాత దీన్ని ఈ యొక్క డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఎంబీటీసీఎస్లో దీన్ని ఈ 29 తారీఖు సాయంత్రం 5 లోపల అయితే సబ్మిట్ చేయాలి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ట్రైనింగ్ నోటిఫికేషన్ నెంబర్ 1/2001 చూపిస్తుంది కదా, దీనిలో ఇండికేట్స్ కంపల్సరీ ఫీల్డ్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది చూడండి. అలాగే పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో మన యొక్క ఏదైతే సర్టిఫికేట్లో ఎస్ఎస్సీ 10th మెమోలో ఏ విధంగా ఉందో ఇక్కడ వాళ్ళైతే యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ 10th మెమోలో ఎలా అయితే ఉందో అలా చేయమని చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ ఏదైతే రాసిందో ఆ విధంగా మనం అప్లికేషన్ చేయాలి. ముఖ్యంగా మనం ఏ ట్రేడ్ అయితే ఉన్నామో, అంటే ఏ ట్రేడ్ అయితే మనం చేసి ఉన్నామో ఆ యొక్క ట్రేడ్ని ఎలా అప్లై చేయాలో, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎంఎంవి ఈ యొక్క ఏదైతే ఉందో మనం చదివింది ఆ ట్రేడ్, ఈ యొక్క ట్రేడ్ని మనం క్లిక్ చేసుకుందాం. అలాగే ఇక్కడ నేమ్ అయితే యాజ్ పర్ 10th ఎస్ఎస్సీ మెమో ఎలా ఉందో అందులో ఆ విధంగానే టైప్ చేయాలి. లేదు అంటే అప్లికేషన్ రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఇందులో ఎస్ఎస్సీ 10th మెమో ప్రకారమే ఫాదర్స్ నేమ్ కూడా ఇవ్వాలి. దాని తర్వాత మదర్ నేమ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, అది 12 నెంబర్స్ ఉంటాయి. ఆ యొక్క 12 నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే 10 నెంబర్స్ వాళ్ళకైతే ముందు మనం 2 డిజిట్స్ అంటే ఒక ఆల్ఫాబెటికల్ లెటర్ తర్వాత ముందు 2 జీరోస్ యాడ్ అయితే చేయాలి. చేస్తే దాని తర్వాత మీకు 12 డిజిట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ముందు ఏదైతే ఒక ఆల్ఫాబెటికల్ ఉంటుంది కదా, దాని తర్వాత 00 యాడ్ చేయాలి 10 నెంబర్స్ ఉన్న వాళ్ళకైతే. 12 నెంబర్స్ వాళ్ళకైతే అవసరం లేదు. అలాగే సర్టిఫికెట్ టైప్ అయితే ఎన్సీబీటీయా, ఎస్సీబీటీయా ఏదైతే అది ఓకేనా. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వాళ్ళు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే ఎస్ఎస్సీ 10th పాస్వర్డ్ రెగ్యులరా ప్రైవేటా అది క్లిక్ చేయండి మీరు. దాని తర్వాత ఇక్కడ
ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు మీరు ఒకటే స్కూలు ఒకటే స్కూల్లో చదివారా? ఒకటే స్కూల్ అయితే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు సేమ్ స్కూల్ నేమ్ రాయండి. అలాగే ఇక్కడ ఏ స్కూల్లో చదివారో, జనగాం అయితే జనగాము, ఖమ్మం అయితే ఖమ్మం, ఏదైతే అది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ జనగాం అయితే జనగాం, ములుగు అయితే ములుగు, మంచిర్యాల అయితే మంచిర్యాలు. అలాగేనా? అలాగే మళ్ళా ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు కొందరు చదివి మళ్ళీ ఫిఫ్త్ నుంచి సెవెంత్ వరకు వేరే దగ్గర చదువుతారు. లేదు అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు చదివి ఫిఫ్త్ నుంచి మళ్ళీ సెవెంత్ వరకు వేరే దగ్గర చదువుతారు. అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు లేకుంటే ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఎక్కడైతే స్కూల్లో చదివారో అక్కడ వరకు ఎంట్రీ చేసి మళ్ళీ తర్వాత ఎక్కడైతే స్కూల్ చేంజ్ అయ్యారో మళ్ళీ స్కూల్ నేమ్, ఏరియా, అలాగే ఇక్కడ ఇక్కడ ఏదైతే అది కరీంనగర్ అయితే కరీంనగర్, ఖమ్మం అయితే ఖమ్మం, ఏదైతే అది పెద్దపల్లి అయితే పెద్దపల్లి క్లిక్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ, ఎలిజిబుల్ టు అప్లై అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఏదైతే మనం లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అర్హులని చెప్తుంది ఇక్కడ. అలాగే లోకల్ ఆర్ నాన్ లోకల్ ఇది మనం క్లిక్ చేస్తే హైలైట్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మనము ఈ యొక్క ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ కిందికి కింద ఉంది కదా, ఈ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నేటివ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, మన తెలంగాణ. ఓకే, నేటివ్ డిస్టిక్ వచ్చేసి ఏదైతే అది ఫ్రెండ్స్, ఖమ్మం కరీంనగర్ ఏదైతే అది, హైదరాబాద్ అయితే హైదరాబాద్, సూర్యాపేట అయితే సూర్యాపేట, వనపర్తి అయితే వనపర్తి, ఏ మెదక్ అయితే మెదక్, ఏదైనా ఏం లేదు, వరంగల్ రూరల్ అయితే వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ అయితే వరంగల్ అర్బన్. ఓకేనా? ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్, కమ్యూనిటీ రిజర్వేషన్ అనేది ఈ యొక్క ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఎస్సీ ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకుందాం ఫ్రెండ్స్, ఎస్సీ అంటే ఎస్సీ పెట్టుకోవచ్చు, బీసీ ఎస్టీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ. ఈ విధంగా క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ టైప్, పిఎఫ్ టైప్ మనకు లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ పెట్టేస్తారు. ఓకేనా? ఇది ఈ యొక్క ఎంటీ బాక్స్లు మాత్రం విడిచిపెట్టాను ఫ్రెండ్స్ ఈ రెండు. ఓకేనా? ఇప్పుడు అప్లికేషన్ కేటగిరీ అయితే ఎస్సీసీఎల్ ఎంప్లాయీ వాళ్ళు అయితే ఎంప్లాయీకి సంబంధించి అప్లై చేయడానికి ఉంది. అలాగే సన్నర్ డాటర్ అంటే ఎస్ఎస్ సింగర్ అండ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారి యొక్క కొడుకు కూతురు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేయొచ్చు. వారికి సంబంధించి ఈ యొక్క క్లిక్ చేయాలి, లేకుంటే ఆధార్స్ అని పెట్టాలి ఫ్రెండ్స్. ఆధార్స్ అని పెట్టేసి ఓకే, ఆధార్స్ లేకుండా ఆధార్స్ అని పెట్టేయాలి. ఓకే, లేకుంటే కాలం సెలెక్ట్ అని పెట్టేసి ఆధార్స్ అని పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది ఆధార్స్. ఓకే, ఆధార్స్. ఒకవేళ ఎంప్లాయీ పిల్లలు అయితే ఇక్కడ ఎంప్లాయీ అని పెట్టేసి ఎంప్లాయీ వాళ్ళ కోడ్ అయితే ఇస్తే సరిపోతుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇచ్చాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 10th June 1999 ఎగ్జాంపుల్ కానీ పెడుతున్నాను. ఈ విధంగా డేట్ ఫస్ట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ఈ విధంగా మనం పెట్టాలి. తర్వాత ఎంబీటీసీ మనకి ఎక్కడైతే ఉందో అక్కడ కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, ఇట్లా మనకు ఎక్కడైతే ట్రైనింగ్ అంటే ఎక్కడైతే మనం జాయిన్ కావాలో ఆ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కొత్తగూడెం అనుకుందాం ఒకటి, నేనైతే పెడతాను. మీకు నచ్చిన ఏరియా అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ బెల్లంపల్లి, భూపాలపల్లి, రామగుండమ, బెల్లంపల్లి, మందమర్య, శ్రీరాంపురం, ఏదైతే అది అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఆప్షన్లో అప్లికేషన్ ఎంబీటీసీ కొత్తగూడెం అని పెట్టుకుంటే ఇక నెక్స్ట్ ఎంబీటీసీ నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మనుగూరు ఒకటి, ఎల్లగూడ, ఓకే, ఎల్లందు, ఇళ్ళంద తర్వాత బెల్లంపల్లి, ఇట్లా ఒకటి కాకపోతే ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అప్రెంటిస్ చేయడానికి అవకాశం. ఇట్లా మనకు సంబంధించి మనిషికి సంబంధించి ఈ యొక్క అడ్రస్లో మనం క్లిక్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ నెక్స్ట్ కొట్టాలి ఫ్రెండ్స్. ప్రొసీడ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే లోకల్ నాన్ లోకల్ అనేది ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీరు ఇది అప్లై చేసిన తర్వాత ఇది ఈ యొక్క ఫామ్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత లోకల్ నాన్ లోకల్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అదే మనం ఏం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అంటే మనం ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నామో మరి ఎక్కడైతే కొరియర్ రావాలో అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి హౌస్ నెంబర్, హౌస్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ హౌస్ నెంబర్ మనకు ఇప్పుడు హౌస్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ హౌస్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత స్ట్రీట్ ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ యొక్క స్ట్రీట్, విలేజ్, టౌన్, సిటీ, ఈ మూడు ఏరియాలు ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ ఇవ్వాలి. అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్ అయితే వరంగల్, ఖమ్మం అయితే ఖమ్మం, ఇక్కడ కరీంనగర్ అయితే కరీంనగర్, ఇక్కడ వాళ్ళు అయితే కొత్తగూడెం అయితే కొత్తగూడెం వాళ్ళు ఇవ్వచ్చు. అలాగే స్టేట్ తెలంగాణ, అలాగే ఆ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు, పిన్ కోడ్ ఇవ్వచ్చు. అలాగే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అంటుంది కదా, ఈ యొక్క ప్లేస్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదే సేమ్ నెంబర్ ఇక్కడ మళ్ళీ 10 డిజిట్స్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి, మళ్ళీ మొబైల్ నెంబరు.
అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా, ఇంకా ఎవరిదైనా వేరే వాళ్ళది అయితే ఇవ్వండి, మీది కాకుండా వేరే వాళ్ళది ఇవ్వండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఓకేనా? తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు అయితే ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అక్కడ ఈ యొక్క ఈమెయిల్ ఐడితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు కదా, క్వాలిఫికేషన్స్ మీరు క్వాలిఫికేషన్ అయితే ఏదైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో అది అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ అయితే ఐటీఐ ఐటీఐ ఇవ్వండి. ఇక్కడ ఐటీఐ ఇచ్చేసి మీ యొక్క ఇక్కడ సబ్జెక్టు నేమ్ ఆఫ్ బోర్డు ఇవ్వండి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పాస్ ఆఫ్ ఇయర్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇక్కడైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ మనకు ఎన్ని అడిగారు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి, ఫోటో విత్ సిగ్నేచర్ ఒకటి, ఈ మూడు అడిగారు కదా ఫ్రెండ్స్. ఈ మూడిట్లలో మనకు సైజ్ అయితే వీళ్ళు అడిగిన సైజు ఎస్ఎస్సి సర్టిఫికేట్కు 50 నుంచి 250 KB అడుగుతున్నారు. అంటే సైజు అంటే ఫైల్ సైజు, మీ యొక్క ఇమేజ్ సైజు ఎస్ఎస్సి సర్టిఫికేట్ సంబంధించి ఇమేజ్ సైజ్ అయితే ఇది. అలాగే ఐటీఐ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ సంబంధించి 50 నుంచి 250 KB, 50 నుంచి 250 KB కూడా ఇది, 50 నుంచి 250 KB కూడా ఇది సేమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ యొక్క కేబీలలో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో విత్ సిగ్నేచర్, అంటే ఫోటో మీద సిగ్నేచర్, ఫోటో కింద సిగ్నేచర్ పెట్టి ఈ 10 నుంచి 50 KB శాంపుల్ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ప్లేస్, మనం ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నాం, ఇప్పుడు వరంగల్ అయితే వరంగల్, ఖమ్మం అయితే ఖమ్మం, కరీంనగర్ అయితే కరీంనగర్, లేకుంటే బెల్లంపల్లి అయితే బెల్లంపల్లి, మనం అక్కడి నుంచి అప్లై చేసి చేస్తున్నామని ఇక్కడ పెట్టాలి. ఒక వీళ్ళు ఇక్కడ మనకైతే ఇచ్చారు కదా, ఇది ఈ యొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ యాక్సెప్ట్ అని కొట్టండి, యాక్సెప్ట్ అని కొట్టేసి ఈ వెరిఫికేషన్ అంతా ఆల్ అబో ఇది అని కరెక్ట్ అంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేదు అంటే మళ్ళీ ఒకసారి మొత్తం ఫామ్ అంతా ఒకసారి ఫిల్అప్ కరెక్ట్ ఉందా లేదా, ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, ఓ ఎక్కువ అక్షరమైన మిస్టేక్ జరిగిందా చూసుకోండి. చూసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఆల్ అబో ఫర్నిచర్ని క్లిక్ చేయండి. ఈ యొక్క ఏరియాలో క్లిక్ చేయండి, ఈ బాక్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్, ఈ యొక్క క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి సబ్మిట్ కొట్టిస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి మీకు ఆ ఒక నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లై చేసిన అప్లికేషన్ అయితే మళ్ళీ మీ యొక్క నియర్ బై MVTC సెంటర్లో అయితే దీన్ని మనము 29 తారీఖు లోపల, దీన్ని 5 గంటల సాయంత్రం 5 లోపల మనం దీన్ని అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదన్నా మీకు ఫర్దర్గా ఇంకా వీడియోస్ ఏమైనా ఇలాంటి వీడియోస్ అయితే చూస్తూ ఫర్దర్గా చూస్తూ ఉండండి. మీ యొక్క డౌట్స్ని అయితే డిస్క్రిప్షన్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.